కోర్టు మాజీ మంత్రి నారాయణ టెన్త్ ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారంలో మ్యాజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేస్తూ చిత్తూరు జిల్లా తొమ్మిదో వదనం సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు మాజీ మంత్రి పొంగూరు నారాయణ హైకోర్టులో సవాల్ చేశారు సెషన్స్ కోర్టు ఉత్తర్వులు కొట్టివేయాలని బెయిల్ను రద్దు చేయాలని కోర్టును అభ్యర్థించారు బెయిల్ మంజూరు చేసి మ్యాజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు తుది ఉత్తర్వులు కావాలని పిటిషన్లో పేర్కొన్నారు తాత్కాలిక ఉత్తర్లపై రివిజన్ పిటిషన్ దాఖలు చేయడానికి వీలు లేదని పలు తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఇట్లాంటి పిటిషన్లకు విచారణ అర్హత ఉండదు ప్రశ్నపత్రాలు లీకేజ్ వ్యవహారంలో నా పాత్ర నీట్ పోలీసులు ఆధారాలు చూపించలేకపోయారు నేను పబ్లిక్ సర్వేని కానుందని ఐపీఎస్ సెక్షన్ ఫోర్ నాట్ నైన్ వర్తించదు అర్ణేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాన్ని పరిగణలోకి తీసుకుని మ్యాజిస్టేట్ బెయిల్ మంజూరు చేశారు తమ వాదనలు వినిపించేందుకు పోలీసులకు మ్యాజిస్ట్రేట్ అవకాశం ఇవ్వలేదనే కారణంతో జిల్లా సేషన్ జడ్జి బెయిల్ రద్దు చేయడం సరికాదు నిజానికి ఆయన విన్నారు నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్గా రెండు వేల పద్నాలుగులో రాజీనామా చేశారు కాబట్టి కేసులో నన్ను నిందితుడిగా చేర్చడానికి వీలు అంశాలను పరిగణలోకి తీసుకుని జిల్లా సెషన్స్ జడ్జి ఇచ్చిన ఉత్తర్లు రద్దు చేయాలని పిటిషన్లో అభ్యర్థించారు సెషన్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల ఆధారంగా తదుపరి చర్యలు నిలుపుదలకు చేస్తూ మధ్యంతర ఉత్తర్లు ఇవ్వాలని కోరారు అన్నటువంటి వార్త ఇక్కడ